తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలని బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు బుర్రి మురళీధర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఠాపురంలో గల పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించడంలోనూ కరోనా సోకిన వారికి మందులు అందించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దాదాపుగా 5 లక్షల జనాభా పైశీలిక ఉన్నారు. అయితే మొదటి పేవిలో ఎంతో శ్రమించి అందరూ కూడా ఈ కరోనా కేసులు తగ్గడానికి అనేక రకాలుగా సేవలు అందించారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా సేవలు అందించాయి. అయితే సెకండ్ వేవ్ వచ్చే దగ్గరికి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఎవరైతే కరోనా రోగంతో బారిన పడ్డారో వారికి వైద్యం ఐసోలేషన్లో ఉన్న వాడికి వైద్యం చేయడానికి పరీక్ష చేసి పరీక్ష వారికి ఆ పరీక్ష టెస్ట్ యొక్క వివరాలు ఇవ్వడానికి లేట్ చేస్తున్నారు. ఒకటి, రెండోది ఒకవేళ వాళ్ళకి వ్యాధి కన్ఫర్మేషన్ అయిన తర్వాత మరి అదే కుటుంబంలో ఉన్న మిగిలిన వాళ్ళకి మరి టెస్టులు చేయమంటే మరి ప్రభుత్వం ఎందుకు తాత్పర్యం చేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. అలాగే మందులు ఇవ్వడంలో కూడా ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మందులు ఇవ్వడంలో కూడా చాలా మరి ఇబ్బంది పెడుతున్నారు. మరి దీనికి ప్రభుత్వం చాలా బాధ్యత వహించాలి. ఎందుకంటే మరణాలు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఎక్కువగా ఉన్నాయన్నది విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి మందులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మరి ఇతరులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా మరి టెస్టులు చేయకపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా అధికారులు పర్యవేక్షించుకోవాలి. మన జిల్లాలోనే ఎక్కువ కేసులు ఉన్నాయనేసి మొత్తంగా మరి వార్తలు వెలువడుతున్న సందర్భాన ఇది ఒకసారి ప్రజాప్రతినిధులకి అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులకి నేను వినవిస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరపుని. అలాగే మున్సిపల్ శాఖ కూడా గతంలో చాలా రకాలుగా మరి సేవలు అందించారు. ఈ మధ్య మాత్రం సెకండ్ వేవ్లో మాత్రం ఈ మున్సిపల్ శాఖ కూడా నిర్లక్ష్యం చాలా చూపిస్తుంది. ఎందుకంటే వార్డుల్లో పారిశుద్ధ్యం లోపించింది, పూర్తిగా లోపించింది. ఎక్కడికక్కడ సింక్ అయిపోయిన మట్టి అది కూడా ఉంటుంటే అది కూడా తీయటం లేదు. మరి దీనివల్ల వ్యాధులు ప్రబలే కారణాలు ఉన్నాయి. అలాగే పందులు ఇంకా ఇవన్నీ కూడా కామనే, ఎప్పుడు కామనే. ఇవి మనం చెప్పుకుంటున్నాం ఏదో ఒక ఈ దోమల గురించి దేవుల నివారణకి ఏవో కొడుతున్నారు తప్ప, నామగహ కొడుతున్నారు తప్ప పూర్తి స్థాయిలో పనిచేయటం లేదన్నానికి ఇదొక ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కేసులే కారణమని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరపుని. మరి మీరందరూ కూడా నేను చెప్పిన విషయాలు మిమ్మల్ని ఎవరిని కూడా కించపరచడం గురించి నేను మాట్లాడట్లేదు. దీని మీద శ్రద్ధ పెట్టి మరి ప్రజానీకం బాగుకి మీరందరూ కూడా సహకరించాలనేసి నేను కోరుకుంటున్నాను.